వైసీపీ నాయకుల భూదందాతోనే రాజంపేటలో ముగ్గురు ఆత్మహత్య చేసుకోవడం జరిగిందని టీడీపీ బీసీ సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీకాంత్ అన్నారు. చిత్తూరు జిల్లా పొంగనూరు పట్టణంలో టీడీపీ బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్ మాట్లాడుతూ, ప్రభుత్వం చేస్తున్న అరాచకం వల్ల రాజంపేట నియోజకవర్గంలో సుబ్బారావుకు చెందిన 3 ఎకరాల పైచిలుకు భూమిని వైసీపీ నాయకులు ఆక్రమించుకుని వారి కుటుంబ సభ్యుల పేరుకు మార్చుకోవడంతో పాల సుబ్బారావు, అతని భార్య, కుమార్తె, కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడిందని అన్నారు. రాష్ట్రంలో ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ తెచ్చిందే ఇలాంటి వాటి కోసమేనని, ఈ యాక్ట్ పై రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరించి నెలల కొద్దీ నిరసనలు, రిలే, నిరాహార దీక్షలు చేసి హైకోర్టులో యాక్ట్ను రద్దు చేయాలని స్టే తేవడం కూడా జరిగిందన్నారు. ప్రత్యేకించి బీసీ కులాలు రాక్షస పాలనలో సమిధలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. మేధావి వర్గం ఇప్పటికైనా కన్నులు తెరిచి ప్రతి వేదిక పైన చర్చించి రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలన్నారు. మాట తప్పడంలో మేటిగా తయారైన ఈ వ్యక్తి పాలనలో ఈరోజుకి ఆయన సొంత మండలం, సారీ, ఆయన సొంత కడప జిల్లాలో రాజంపేట నియోజకవర్గంలో 2 రోజుల క్రితం ఒక చేనేత కుటుంబం పాల సుబ్బారావు గారు అని చెప్పి ఆయన, ఆయన సతీమణి, ఆయన కుమార్తె బలవన్ మరణానికి పాల్పడడం జరిగింది. కారణం ఇప్పటికే కోట్ల మంది వీక్షించే ఉన్నారు. వారికి ఉన్న 3 ఎకరాల పైచిలుకు భూమిని వైసీపీ నాయకులు తమ కుటుంబ సభ్యుల పేరు మీద మార్చుకోవడం, అయ్యా ఈ రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వచ్చింది ఇలాంటి వాటి కోసమే. రాష్ట్ర వ్యాప్తంగా న్యాయవాదులు పోరాటం చేసినారు, వాళ్ళ విధులను బహిష్కరించి నెలల కొద్దీ రిలే నిరాహార దీక్షలు చేసి హైకోర్టులో ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద స్టే తెచ్చి దాన్ని పక్కన పెట్టడం కాబట్టి ఆ ఒక్క కుటుంబంతో సరిపోయింది. లేకపోతే ఇంకెన్ని కుటుంబాలు